హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవత అమృతము భగవద్గీ భగవద్గీత క్రమబద్ధ అధ్యయనం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతజీ సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము జయ రాధ మాధ बिहारी okay. जय माधव कुंज बिहारी जय गोपी वल्लभा वल्लभ गिरीवरा धारी जय गोपी वल्लभा गिरीवराधारी यशोदनंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज यमुनातीरावनचारि 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 जय रामा ध कुञ्जबिहारी जयराधमाधवा कुञ्जबिहारी ओ नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं तदोजयमुदीरये शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोऽभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारगुणादान्वितं तां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा पादान सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे स गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवास्पदी गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मनमुष्ण

ఆ ధనరాశులతో మూడు అశ్వమేధయాగములకై సంభారములను సంపాదించను కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల భీతావహుడైన అతడు ఆ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచను సశీకళ మాతజీ చదువుతారండి ధర్మరాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆదర్శనీయ రాజైనను కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల బీతవ బీతావహుడయ్యాను కేవలము తనను సింహాసన అభిషేకుని చేయుటకు యుద్ధమున మాకుమ్ముడి జనహ సంహారం కలుగుటయే అందులకు కారణం కనుకనే యుద్ధమునందు వనరింపబడిన పాపమునకు అతడు సంపూర్ణ బాధ్యతను స్వీకరించి ఆ పాప పరిహార అర్థమై మూడు అశ్వమేధ యాగములను అనరింపగోరెను అటు యాగము మిక్కిలి ధన ప్రయాసలను కూడి కూడినట్టిది ధర్మరాజు వంటి వానికే మహారాజైన మరుత్తుడు మరియు మరుత్తునిచే బంగారంను దానముగా పొందిన బ్రాహ్మణులు వదిలివేసిన బంగారం రాసులను అవసరమైనంతగా సంపాదించవలసి వచ్చాను బ్రాహ్మణులు మరుత్తుని చే వసగబడిన బంగారు రాసులను సంపూర్ణంగా తమ వెంట తీసుకుని పోవ సాధ్యపడనందున దానంలోని అధిక భాగంను అచ్చటనే వదిలివేసి మహారాజు మరుతుడు కూడా దానం నందు ఒసగబడిన ఆ బంగారు రాసులను తిరిగి గైకొనలేదు అదీనుగాక యజ్ఞం నందు ఉపయోగపడిన బంగారు పాత్రలు చెత్త కుండీల్లో పారవేయబడినవి ధర్మరాజు తన స్వప్రయోజనమై వాటిని గ్రహించి గ్రహించినంతవరకు వరకు ఆ బంగారు రాసులన్నీను ఎవ్వరికి చందని ఆస్తిగా నిలిచి ఉండను అట్టిది రాజుకు చందును కావున ఆ ధనమును కొని తెండని ధర్మరాజు సోదరులకు శ్రీకృష్ణుడు ఉపదేశించను విచ్చట మరింత ఆశ్చర్యకర విషయమేమనగా దేశ ప్రజలెవ్వరూ కూడా ఆ బంగారంను ఏ కర్మాగారం ను స్థాపించుటకో లేదా ఏ ఇతర ప్రయోజనార్థమై స్వాధీనం చేసుకున్నా యత్నించలేదు దేశ ప్రజలందరూ జీవిత అవసర విషయములందు సంపూర్ణంగా సంతృష్టి చెంది ఉండిరనియు మరియు ఇంద్రియ భోగాను భావనకై అవస అనవసరమైన ఉత్పత్తి సంస్థలను అంగీకరింపకోరలేదనియు దీని భావమై ఉన్నది ధర్మరాజు కూడా బంగారు రాసులను యజ్ఞ నిర్వహణ మరియు దేవదేవుడైన శ్రీహరి ప్రియం కొరకే రప్పించను ఘనాగారం కొరకే వాటిని సంపాదింపాలని అతడు కోరి ఉండలేదు ధర్మరాజు కార్యముల ద్వారా ప్రతి ఒక్కరూ ఉపదేశం పొందవలసి ఉన్నది యుద్ధ జరిగిన పాపములను గూర్చి మిగుల భీతుడైనందున అతడు పరమ పురుషుని సంతృప్తి కల్ప గోరెను మనము నిత్యము ఆలరించడి కర్మల్లో కూడా అసంకల్పితంగా పాపములు జరిగిపోననియు మరియు అటువంటి అసంకల్పిత నేర పరిహారార్థమై శాస్త్రం నందు యజ్ఞములను ప్రతి ఒక్కరూ నిర్వహింపవలననియు ఇది సూచించుచున్నది కనుకనే అప్రమాణిక కర్మ నుండి లేదా మనము తప్పక చేసియే తీరడి అసంకల్పిత నేరముల నుండి విడివట్టకు మనుజుడు శాస్త్ర నిర్దేశమైన యజ్ఞములను తప్పక నిర్వహింపవాలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యజ్ఞాత్ కర్మ లోకోయం లోకోకోయం కర్మబంధనా ఎందు ఉన్నాడు ఆ విధంగా చేయడం ద్వారా సర్వ విధమునైన పాపము నుండి మనుజుడు ముక్తుడు కాగలడు ఆ రీతిగా వర్తించ కేవలం ఇంద్రియ ప్రీత్యార్థమే లేదా స్వార్థం కొరకే కర్మ ననదించువాడు చేసిన పాపములకు సర్వ విధములైన క్లేశములను అనుభవింపవలసి వచ్చు అనుగ యజ్ఞ నిర్వహణ యొక్క ముఖ్య ప్రయోజనము పూర్ణ పురుషోత్తమైన శ్రీహరిని సంతృప్తి పరచుటయే యజ్ఞ నిర్వహణ విధానం వివిధ కాలములు ప్రదేశములు జనులను అనుసరించి భిన్నముగా ఉన్నను సర్వకాల సర్వావస్థల ఎందు అటువంటి యజ్ఞ ప్రయోజనం ఏకంగా నుండను అదియే దేవదేవుడిన శ్రీహరిని సంతృప్తి పరుచుట పుణ్యజీవన విధానం అదియే ప్రపంచమునందు శాంతి పురోగతులకు మార్గము అది ప్రపంచమునకు ఆదర్శనీయరాజుగా ఆ కార్యములన్నింటినీ ధర్మరాజు అనర్చు మనుష్య జంతు సంహారములు సాధారణమైనట్టి రాజ్యపాలన వ్యవహారం నిత్యము వనరించుటలో ధర్మరాజు పాపిగా భావింపబడినచో దేవదేవుని పీచీ అర్థమై యజ్ఞమును నిర్వహించటకు అవకాశమే లేనటువంటి శిక్షణారహిత కలియుగ మానవుడు కల్పితంగా లేక అసంకల్పితముగా మరణించుచున్న పాపరాశిని మనము సులభముగా ఊహింపవచ్చు కనుకనే విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తపరచుటే మనుజుని ముఖ్య ధర్మమై ఉన్నదని శ్రీమద్ భాగవతం ఒకటి పాయింట్ రెండు పాయింట్ పదమూడు పలుకుచున్నది కనుక ఏ ప్రదేశమునకు లేదా జాతికి లేదా మతమునకు లేదా శాఖకు లేదా విద్యుత్ ధర్మమునకు చెందిన మనుజుడైనను ప్రత్యేక దేశకాల మనుజులకు శాస్త్రమునందు నిర్దేశింపడిన యజ్ఞములను మాత్రము నిర్వహింపవలసి ఉన్నది కలియుగం నందు జనులు అపరాధరహితంగా శ్రీకృష్ణుని పవిత్ర నామములను కీర్తించటం ద్వారానే ఆ దేవదేవుని భక్తిలో నియుక్తులు వేదశాస్త్రం నందు ఉద్దేశించబడినది కీర్తనా కీర్తనా దేవ ముక్త సంఘ వరం రజేత్ పరం వజేత్ ఆ విధంగా చేయట ద్వారా మనుజుడు సర్వ విధములైన పాపముల నుండి విడివడి భగవద్ధంను చేరడం ద్వారా అత్యున్నత జీవ్ ఈ గ్రంథంలో చోట్ల ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు జీవిత విశేషంలో వర్ణించును ఉపో ఉపోద్ వర్ణించుచు ఉపోద్ఘాతం నందు ఒకటి రెండు మార్లు ఉన్నాను అయినప్పటికీ సంఘంలో శాంతి పురోగతులను కలిగించడే ఉద్దేశంతో దాన్ని మరలా ప్రస్తావించుచున్నాను ఏ విధముగా తాను మనచే ప్రియము నొందగలడో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు బాహటముగా ప్రకటించి ఉన్నాడు అదే విధముగా శ్రీ చైతన్య మహాప్రభు జీవితము మరియు ప్రచార కార్యమునందు ప్రత్యక్షముగా ప్రదర్శింపబడినది కనుక అంధకార బంధురము మరియు కలహభూయిష్టమైన యుగమున శ్రీ చైతన్య మహాప్రభు మార్గమును అనుసరించుటయే దేవదేవుడైన శ్రీహరి భౌతిక క్లేశముల నుండి మనలను ముక్తులను చేయు శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యార్థమే యజ్ఞ నిర్వహణను పూర్ణముగా ననరించుట కాగలదు సమస్తము సమృద్ధిగానున్న కాలమునందే యాగ సంభారములను సం సంపాదించుటకే ధర్మరాజు బంగారు రాసులను కొని తేవలసి వచ్చాను కనుక ప్రస్తుత చాలీ చాలని రోజులలో మరియు బంగారం పూర్తిగా కొరవడి ఉన్న రోజులలో అటువంటి యజ్ఞమును ఊహించుటయు మనకు సాధ్యము కాదు ప్రస్తుతము మనము కాగితముల బొట్టలను మరియు నవ్ నవీన నాగరికతకు ఆర్థికాభివృద్ధి ద్వారా వాటిని బంగారముగా మార్చుదమైన వాగ్దానములను మాత్రమే కలిగి ఉన్నాము అయినప్పటికీ వ్యక్తిగతముగా కానీ సామూహికముగా కానీ ప్రభుత్వ సహకారంతో గాని ధర్మరాజు వలె ధనమును ఖర్చు చేయటకు ఎట్టి అవకాశమూ లేదు కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు శాస్త్రానుసారము తెలియజేసిన పద్ధతియే ఈ యుగమునకు అత్యంత అనువైనదిగా నున్నది అట్టి విధానం నిర్వహించుటకు ఎటువంటి ఖర్చు లేకపోతే గాక అధిక వ్యయమును కూడిన యజ్ఞ నిర్వహణముల కన్నను అధిక లాభమును అది కలుగజేయగలదు వే వేద నియమానుసారము నిర్వహింపబడు అశ్వమేధ యాగమును లేదా గోమేధ యాగమును జంతుపద కార్యముగా అపోహపడరాదు యజ్ఞమునందు బలి వసకబడే జంతువులు వేదమంత్రముల దివ్య ప్రభావం చే నూతన జీవితమును పొందగలవు చక్కగా ఉచ్చరించినచో ఆ వేదమంత్రములు సామాన్య మానవుని అవగాహనకు భిన్నమై ఉన్నవి అవి ప్రయోగాత్మకలైనట్టివి యజ్ఞ పశువునకు సంప్రాప్తించు స నవజీవనమే దానికి నిదర్శనమే ఉన్నది కానీ నేటి కాలపు నామమాత్ర బ్రాహ్మణులచే లేదా పురోహితులచే అటువంటి క్రమబద్ధమైన వేద మంత్రోచ్చారణకు అవకాశం లేదు ద్విజ కుటుంబపు శిక్షణారహిత వంశీయులు తమ పూర్వీకులను పోలియుండనందున సూద్రులయందే జమ కట్టబడిది ద్విజుడు కానెట్టివాడు వేద మంత్రమును ఉచ్చరించటకు అర్హుడు కాదు తత్కారణమున మూల మంత్రములను ఉచ్చరించటలో నిజమైన ప్రయోజనము ఏమయ్యూనూ లేదు వారందరినీ రక్షించుట కొరకు శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞమును సర్వ ప్రయోజనార్థమైన యజ్ఞము ప్రవేశపెట్టింది అట్టి నిశ్చితమైన ప్రామాణిక మార్గం ఈ యుగ ఈ యుగపు జనులు అనుసరింపవలనని గట్టిగా ప్రతిపాదించబడింది హరికృష్ణ కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ హరికృష్ణ హీ ప్రపాద్ గారు చాలా పెద్ద పొరపాటు రాశారు ఈ యొక్క శ్లోకానికి సో ఏమైంది ఆ తర్వాత పరీక్షిత్ మహారాజ్ అన్నం గురించి అంతా కూడా చెప్పారు పరిక్షిత్ మహారాజ్ ఏంటంటే గనక ఆయన యొక్క తాతగారులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు తాతగారుల యొక్క సంరక్షణలో చక్కగా ఆయన దినదిన ప్రవరాధం ఆనమే ఆయన చక్కగా ఎదుగుతున్నారని చెప్పారనమాట ఆ తర్వాత ధర్మరాజు ఏం చేశారంటే ఒక కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది జంతువులు జనులు మరణించారు కాబట్టి ఆయనకి అటువంటి బాధ అనేది ఇంకా ఉండిపోయింది అనమాట సో అందుకని దాని పరిహారార్థం ఆయన అనుకున్నారనమాట నేను ఒక మూడు అశ్వం మీద యజ్ఞాలు చేస్తాను నేను చేయటం మూలంగా ఏమవుతుందంటే గనక ఆ శ్రీకృష్ణ భగవాను నేను సంతోషపరచాలి అని చెప్పని అనుకుంటారనమాట కానీ ఏంటంటే అశ్వమేద యజ్ఞాలు చేయడానికి ధనం ఉండదు అనమాట ఎందుకంటే కనుక యుద్ధం జరిగింది కదండి యుద్ధం జరిగిన తర్వాత పూర్తిగా రిసోర్సెస్ అన్ని కూడా అయిపోయినాయి అనమాట ఏదైతే కనుక ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కొంచెం ట్యాక్స్ సిస్తూ అదే విధంగా కొన్ని దండనా రుసుములు అనమాట ఫైన్స్ అవి తప్పితే కనుక మిగతా అవేమీ ధనం లేదనమాట ఆయనకి ఆ విధంగా యజ్ఞం చేయడానికి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆదేశానుసారం ఆయన మరుత్తుడు వదిలి పెట్టబడినటువంటి ఏవైతే కనుక బంగారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తర దిక్కు నుంచి తీసుకురమ్మని చెప్తారనమాట అప్పుడు ఆ యొక్క అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క నగలు బంగారం ఏవైతే ఉన్నాయో ఏవైతే కనుక బ్రాహ్మణులకి మరుతులు అందరికీ కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చారనమాట ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు చాలా దానం ఇచ్చేసారు ఆయన ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆయన వాళ్ళు కుదిరినంత వరకు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళగలిగారు ఇంకెక్కువ మొయ్యలేరు కదండి వాళ్ళకి ఏం చేసుకుంటారు మహా ఎక్కువైపోతే కనుక కొంచెం అయితే తీసుకుని వెళ్తారు వాళ్ళు ఎంత తీసుకుని వెళ్ళగలరు అంత తీసుకుని మిగతా అక్కడే వదిలిపెట్టేశారంట సో అదే వాళ్ళకి ఆహారం పెట్టిన బంగారు పళ్ళ్యాలు అవన్నీ కూడా అలాగే వదిలేసారంట అవన్నీ కూడా సో వదిలేసినా సరే ఇప్పుడు ఏమైతే ఒక చిన్న ఒక పది రూపాయల నోటు మనం ఎక్కడైనా రోడ్డు మీద పడిపోతే కనుక నెక్స్ట్ సెకండ్కే అది ఉండదు అనమాట కానీ అప్పుడు ఉండేటువంటి ప్రజలు ఏంటంటే కనుక చాలా హైలీ కల్చాడు అనమాట ఆ విధంగా బంగారం అక్కడ పడేసి బంగారం ప్లేట్లు అక్కడ పడేసి ఉన్నా సరే వాళ్ళు కనీసం వాటి పక్కకు కూడా చూడలేదంట ముట్టుకోవడం కూడా ముట్టుకోలేదంట వాళ్ళు అది రాజుగారికి సంబంధించినవి వేరే వాళ్ళ ఆస్తి మా ఆస్తులు కాదు అని చెప్పి వదిలేసి వాళ్ళు అసలు దాన్ని పట్టుకునే పట్టుకోలేదంట సో అంత హైలీ కలిచాడు అనమాట అటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కనుక రాజుగారికి చెందుతాయి అనమాట సో ఆ యొక్క దేశానికి అంటే ప్రజలందరికీ చెందుతాయి కాబట్టి సో ఆ ప్రజలందరి యొక్క ప్రతినిధి కింద రాజుగారికి అవన్నీ కూడా చెందుతాయి కాబట్టి అవి ఎప్పుడైతే కనుక తీసుకుని రమ్మన్నారో శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాండవులు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి అవన్నీ కూడా తీసుకుని వచ్చారనమాట యాక్చువల్గా ఆ యొక్క బంగారం అంతా కూడా ధర్మరాజు ఏంటంటే కనుక ఆయన కోసం అని చెప్పి తెచ్చుకోలేదు ఎందుకంటే గనక వాటిని ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి కోసం ఆయన యజ్ఞం చేయడం కోసం అశ్వమేధ యాగాన్ని యజ్ఞం చేయడం కోసం అని చెప్పేసి ఆ యొక్క యజ్ఞం చేయడం వల్లగా మొత్తం మళ్ళీ రాజ్యం అంతా కూడా సుభిక్షం అవుతుంది అదే విధంగా ఆయనకి ఏదైతే గనక పాపం అంతా అంటుకుందో అటువంటివి అంతా కూడా పోతాయని చెప్పేసి ఆ విధంగా ఆయన తీసుకుని రమ్మని చెప్పారనమాట సో అప్పట్లోనే అనమాట అన్ని సుభిక్షంగా ఉండేవన్నమాట కురుక్షేత్ర సమయంలో అనమాట కానీ అప్పుడు ఉన్నా సరే ధర్మరాజుకి ఒక అశ్వ మీద యాగం చేయడానికి డబ్బులు సరిపోలేదు ఆయనకి అలాంటిది చాలి చాలని మనుషులు మనం సో మనకి మామూలుగా ఆ కష్టాల్లో ఎప్పుడు కూడా షార్టేజే ఉంటుంది మనకి కలియుగంలో అందరికీ కూడా సో అలాంటప్పుడు మనకి యజ్ఞాలు చెయ్యాలి అని అంటే కనుక చాలా చాలా కష్టము మనమైతే కనుక ఇంకా ఇంకా పెద్ద పెద్ద వ్రతాలే నోములే చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు అంతా అవి కూడా ఏవో షార్ట్ కట్ లో చేసేస్తున్నాం అంతా కూడా సో కాబట్టి మనము ఇప్పుడు అలాంటి యజ్ఞాలు చేయాలంటే కనుక మన వల్ల కాదనమాట మెయిన్ ఏంటంటే యొక్క యజ్ఞాలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మనకి భగవద్గీతలోనే చెప్పారు మనకి మూడవ అధ్యాయంలో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థమపి కౌంతేయ అని చెప్పి చెప్పారు మనకి ముక్త సంఘ సమాచార అని చెప్పి చెప్పారు మనకి సంఘ పరమరాజు సో యజ్ఞం అనేటువంటిది ఎవరి కోసం చేయాలి అంటే గనక యజ్ఞం వై విష్ణుహు అని చెప్పారనమాట అంటే గనక మనం విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసమే మనం మనకి యజ్ఞం చేయాలన్నమాట యాక్చువల్గా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏమవుతుందంటే కనుక అక్కడ మనం ఏదో ఒకటి పాపం అనేది చేస్తూనే ఉంటాం మామూలుగా ఇంట్లో కూర్చొని గాలి పీలుస్తున్నా సరే ఏదో సూక్ష్మజీవులు మన ముక్కులోకి వెళ్తాయో చనిపోతాయి మనం కారణం వాటికి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎన్ని చీమలు చనిపోతాయో ఎన్ని దోమలు చనిపోతాయో మనకు తెలియదు అవన్నీ చిన్న చిన్న సూక్ష్మజీవులు చాలా ఉంటాయి అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అలాగే వంట వండేటప్పుడు కూడా మనం ఎన్ని జీవులు అందులో పడి చనిపోతాయో కూడా తెలియదు మనకి సో ఇలాంటివన్నీ కూడా మనం అనుకోకుండా అసంకల్పితంగా మనం కూడా చాలా పాపాలు చేస్తూ ఉంటాం అనమాట సో ఇటువంటి పాపాలన్నిటి నుంచి కూడా మనం విముక్తి పొందాలి అని అంటే కనుక మనము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థం కోసం మనం యజ్ఞం చేయాలి అని చెప్పేసి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్లియర్ గా చెప్పారనమాట సో ధర్మరాజు ఏంటంటే కనుక ఆయన యుద్ధం చేయాలి ధర్మం కోసం ఆయన యుద్ధం చేశారు ఆ యుద్ధంలో కూడా ఏంటి మనుష్యు జంతు సంహారం జరిగిందనమాట ధర్మరాజే పాపిగా భావిస్తే కనుక మనం రోజు ఏదో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం అనమాట కాబట్టి మనం వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అని అంటే కనుక మనం కూడా యజ్ఞం చేయాలి కానీ యజ్ఞం చేయాలంటే కనుక మనకి ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఇంకొకటి ఏంటి ఆ యజ్ఞంలో మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు కూడా చాలా గా ఉండాలన్నమాట మంత్రము ఏమాత్రం కొంచెం తేడా జరిగినా సరే దానికి రిజల్ట్ రాదనమాట ఆ విధంగా మనకి కలవు శూద్ర సంభవ కలియుగంలో ఏంటంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా శూద్రులతోనే సమానం అనమాట అందరూ కూడా సో అటువంటి పెర్ఫెక్ట్ అయినటువంటి బ్రాహ్మణులు దొరకడం అనేటువంటిది కూడా ఇంకా ఇంకా చాలా కష్టం ఒకటి ధనం ఉండదు మన దగ్గర యజ్ఞాలు చేయడానికి రెండవది అటువంటి పెర్ఫెక్ట్ గా మంత్రాలు చదివి తెలుసున్నటువంటి బ్రాహ్మణులు దొరకడం చాలా రేరు మూడవది ఏంటంటే కనుక ఆ యజ్ఞాల్లో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా కల్తీ లేకుండా ఒరిజినల్ గా శుద్ధంగా ఉండాలన్నమాట అటువంటివి దొరకడం కూడా మనకి చాలా కష్టం అనమాట కాబట్టి మనకి చైతన్య మహాప్రభు చెప్పారనమాట కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరంభ్రజేత్ అని చెప్పి చెప్పారనమాట కృష్ణుడి యొక్క నామాలను కీర్తిస్తే మాత్రం సరిపోతుంది అనమాట సో అదికే అదే మనకి చెప్పారు హరేర్ నామ హరేర్నామ నామ ఏవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరనేది ఆ మూడు సార్లు చెప్పారనమాట కేవలం హరినామమే తీసుకోండి హరినామం తీసుకోండి హరినామం తీసుకోండి ఇది తప్పితే కనుక మీకు వేరే తరుణోపాయం లేదు వేరే తరుణోపాయం లేదు వేరే తరుణోపాయం లేదు అని చెప్పేసి చైతన్య మహాప్రభు మనకి క్లియర్ గా చెప్పారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతిని మనము చక్కగా పాటించాలన్నమాట ఇంకోటి ఏంటంటే కనుక కొంతమంది అంటూ ఉంటారన్నమాట యొక్క అశ్వమేద యాగం అంటే కనుక ఏం చేస్తారంటే కనుక ఆ యొక్క అశ్వాన్ని చివరిలో అన్నమాట కానీ అది తప్పు జంతుబలి చేయకూడదని మీరే అంటారు మాంసం తినకూడదని మరి ఏంటండి మళ్ళీ ఇలాగా అశ్వ మీద యాగంలో మీరు ఆ యొక్క గుర్రాన్ని మళ్ళీ చంపడం ఏంటండి అని చెప్పని అంటారు అనమాట యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళు మనం ఆలోచించేది ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అంటే కనుక భౌతిక పరంగా అదే విధంగా శారీరక పరంగా మాత్రమే మనం ఆలోచిస్తాం అనమాట కానీ ఏంటంటే గనక మన యొక్క శాస్త్రాల్లో ఉన్నది అదే విధంగా ఇంతకు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక భౌతిక శారీరక పరంగా కాకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా ఆలోచించేవారు అనమాట అప్పుడు ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా మంత్రాలు చదివేవారు కాబట్టి ఏవైతే గనక ఆ యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే మానవ జన్మ వస్తుంది అనమాట ఆ యొక్క ఎవల్యూషన్ సైకిల్లో అయితే గనక ఒక జన్మ తర్వాత ఒకటి ఒక జన్మ తర్వాత తీసుకుంటూ దానికి మానవ జన్మ రావడానికి చాలా టైం పడుతుంది కానీ ఏదైతే గనక ఆ యజ్ఞంలో ఆ బలి ఇవ్వబడినటువంటి పశువు ఏదైతే ఉందో దానికి వెంటనే మానవ జన్మ వస్తుంది అనమాట అలాగని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అండి ఇప్పుడు యొక్క యజ్ఞాల్లో జంతు బలిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే గనక లేదు అప్పట్లో వాళ్ళు పెర్ఫెక్ట్ గా చెయ్యగలిగారు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఓకే కానీ ఇప్పట్లో ఏంటంటే గనక మనం అంత పెర్ఫెక్ట్ గా మంత్రాలు చదివి వాటికి మానవ జన్మ తీసుకురాలేం కాబట్టి మనం అవి చేయకూడదు అనమాట అదే విషయాన్ని అందుకే మనకి చైతన్య మహాప్రభు మనకి సంకీర్తన యజ్ఞం అనేటువంటిది ఇచ్చారనమాట దీంట్లో మనం ఎటువంటి ఖర్చు పెట్టక్కర్లేదు మనం ఎటువంటి బలగం కూడా కావక్కర్లేదు అక్కర్లేదు మనకి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏమైనా పెద్ద ప్రయత్నం చేయాలా బ్రాహ్మణులు పిలవాలా అంటే కనుక ఎవరిని పిలవక్కర్లేదు మనం ఏమైనా సరే చాలా కల్తీ లేనటువంటి వస్తువులు అవన్నీ కూడా తెచ్చుకోవాలా అది కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మనం కూర్చుని హ్యాపీగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మనం జపం చేసుకుంటే చాలా అనమాట శ్రీకృష్ణ భగవానుడు సంతోషపడిపోతారు మనకు కావలసినటువంటి ఏమైనా సరే అన్ని సమకూరుతాయి అన్నమాట ఆధ్యాత్మిక పరంగా అనమాట తర్వాత శ్లోకం చూద్దాం ఆహుతో భగవాన్ రాజ్ఞ యాజయిత్వా రాజ్యాష్ణపం ఉప ఉవాసాచిన్మాసాన్ సుహృదాం ప్రియ కామ్యయా ధర్మరాజుచే యజ్ఞములకు ఆహ్వానింపబడిన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే నిర్వహింప నిర్వహింపచేశను అటు పిమ్మట బంధువుల ప్రియము కొరకు అచ్చటనే కొలది మాసములు వసించెను హరి కృష్ణ చందనమత్య చదువుతారండి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణాము స్త్రీల ప్రభుపాదులు వారి స్త్రీల ప్రభుపాదులకి యజ్ఞ నిర్వహణకు పర్యవే పర్యవేక్షించటే శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజుచే ఆహ్వానింపబడేను ఆ దేవదేవుడు అంత జ్యేష్ఠ మేమో యొక్క ఆదేశములకు కట్టుబడి గుజులైన ప్రేమ నుంచి యజ్ఞములను నిర్ నిర్వర్తింపజేసెను కేవలం బ్రాహ్మణ వంశ జనము యజ్ఞ నిర్వహణకు మనుషుని యోగిని చేయజాలదు ప్రామాణికుడైన ఆచార్యుల నుండి సరైన శిక్షణ మరియు మంత్ర దీక్ష ద్వారా మనుజుడు ద్విజుడు కావలసి ఉండను ద్విజిత్వ ద్విజిత్వములకు కొందరి బ్రాహ్మణ కుటుంబము సంతానము ద్విజులు కా సంతానము ద్విజులు కాబట్టి శుద్ధితో సమానము అటువంటి బ్రాహ్మణ బంధువులను అయోగ్య సంతానం ధర్మ కార్యము లేదా వేద కార్యం నుండి బహిష్కరింపలను శ్రీకృష్ణులకు ఆ కార్యభావ ఆ కార్యభావము అప్పగింపబడిను పూర్ణుడైన అతడు అంత అతడు అంతటా ప్రామాణికులైన ద్విజ స సఫల గీతిలో యజ్ఞంను నిర్ నిర్వహింపజేసను హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ సో ఆ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో బంగారం అంతా తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క యజ్ఞాన్ని నిర్వహించేటువంటి బాధ్యత కూడా ఎవరికి ఇచ్చారంట ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్కే ఇచ్చారంట ఆయనే దగ్గరుండి ఆ యజ్ఞాలన్నీ కూడా ఎవరి కోసం చేశారంట ఆయన యొక్క జ్యేష్ట మేనభావ అయినటువంటి ధర్మరాజు యొక్క ప్రీత్యర్థం కోసం ఆయన ఆ యజ్ఞాలన్నీ కూడా దగ్గరుండి చేయించారంట యాక్చువల్గా సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆ యొక్క బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా పవిత్రులుగా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఏమైపోయిందంటే కనుక మనకి చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా చెప్తారనమాట చాతుర్వర్ణం సృష్ట్యం గుణకర్మ విభాగశ అని చెప్పి మనకు చెప్పారన్నమాట ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది నాలుగు వర్ణాలన్నిటి నుంచి కూడా నేనే వాటిని సృష్టించాను అవి ఎలాగ సృష్టించారు వాటిని ఎలాగ విభజించారు అని అంటే కనుక గుణ కర్మ మనకు ఉన్నటువంటి గుణాలను బట్టి ఏ గుణంలో ఉన్నాం గుణం అంటే కనుక సత్వగుణం రజోగుణం తమో గుణం కర్మ అంటే కనుక మనం చేసేటువంటి పనులను బట్టి కూడా వాటిని విభజించారనమాట అంతేగాని అది కేవలము ఆ యొక్క వర్ణ విభజన అనేటువంటిది మనము ఏదైతే కనుక మన యొక్క ఒక కుల వ్యవస్థ కాదనమాట మన యొక్క తండ్రి దగ్గర నుంచి వచ్చేది కాదనమాట సో ఎవరైతే కనుక బ్రాహ్మణులకి పుట్టారో కానీ వాళ్ళకి బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి లేవు వాటికి అయితే వాళ్ళు బ్రాహ్మణులు అని అనబడరు వాళ్ళకి ఏంటంటే కనుక ఆ యొక్క వాళ్ళని ఏమంటారు బ్రాహ్మణ బంధు ద్విజ బంధువు అని అంటారు అనమాట వాళ్ళని అటువంటి వాళ్ళ చేత కనుక మనం ఇటువంటి యజ్ఞాలన్నీ కూడా చేపిస్తే కనుక మనకి ఫలితాలు రావన్నమాట ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా తెలుసు కాబట్టి ఆయన సరైనటువంటి ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ల చేత మాత్రమే యొక్క యజ్ఞం చేయించి ఆ యజ్ఞాన్ని చాలా సఫలీకృతంగా ఆయన పూర్తి చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట తదో రాజ్యాభ్యను జ్ఞాత కృష్ణయా సహ ద్వారావతి బ్రహ్మన్ సార్జునో సార్జునోయూర్వృత ఓ సౌనక తదుపరి దేవదేవుడైన ధర్మరాజు ద్రౌపది శ్రీకృ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్రౌపది ఇతర బంధువుల నుండి వీడ్కోలు పొందిన వాడై అర్జునుడు మరియు ఇతర యదు వంశీయులను కూడి ద్వారకాపురికి పయనమయ్యను శ్రీమద్ భాగవతం నందలి పరీక్షిన్ మహారాజు జననము అను ప్రథమ స్కందంలోని పన్నెండవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము సో ఇక యజ్ఞాలన్నీ కూడా ఆయన ఏం చేశారు పరిపూర్ణం చేసేసారు అనమాట పరిపూర్ణం చేసిన తర్వాత ఏం చేశారు ఆ ధర్మరాజు ద్రౌపది మిగతా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వీట్కోలు తీసుకుని అర్జునుడు విధంగా ఇతర యదు వంశీయులతోటి ఆయన ద్వారకాపూర్కి వెళ్లారనమాట ఈసారి లాస్ట్ టైం ఏమైంది శ్రీకృష్ణ భగవానుడును అదే విధంగా కొంతమంది యదువంశీయులు మాత్రమే వెళ్ళారు ద్వారకాకి యుద్ధం అయిపోయిన తర్వాత కానీ ఈసారి వాళ్ళందరితో పాటు అర్జునుడు కూడా వెళ్ళారనమాట వాళ్ళతో పాటు సో ఇక్కడతోటి ఒక అధ్యాయం ముగిసిందండి హరికృష్ణ కృష్ణ